అండి, మన యూట్యూబ్ ఛానల్ 20 lakh సబ్స్క్రైబర్స్ అండి. వాల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి, అండ్ ఆల్ ద బెస్ట్. వస్తున్నా. హలో బాస్, ఆ అందాల చిలుక ఇన్వైట్ చేసింది నిన్ను కాదు, నన్ను. నువ్వు ఆ బటర్ఫ్లైకి బాయ్ ఫ్రెండ్ ని. ఎప్పటి నుంచి? యా, ఈ ట్రైన్ లో ఒక సీట్ ఇప్పించానే అప్పటి నుంచి. అదేలా బాస్, చూడగానే లవ్. బాస్, మనకి టచ్ చేస్తేనే లవ్ వస్తుంది, కిస్ చేస్తే రాదా బాస్? ఇదెప్పటి నుంచి? తను టర్న్ అయినప్పుడు తన ఎర్రని పెదవులు నా బాడీని టచింగ్. ఫిగర్ ఎలా ఉంది? యమాగా ఉంది బాస్. అరేబియన్ గుర్రంలా మంచి ఊపులో ఉంది బాస్. అంటే దానా తినకుండానే మంచి కసి మీద ఉంది అంటున్నావు? అయ్యో, పాయింట్ ని టక్కున పట్టేసుకున్నావు బాస్. నీ లవ్ చెప్పావా? ఇప్పుడే బాస్, తన వయసుని తన సైజుని నా ఇన్బాక్స్ లో ఎక్కించుకుంటున్నాను. నా లవ్ తనతో చెప్పినప్పుడు తన కళ్ళు మూతలు పడాలి, పెదవులు అదరాలి, నడుము నాట్యం ఆడాలి, తన లోపల ఒక ఆర్డిఎక్స్ బాంబే పేలాలి. మొదలు పెట్టడం ఎలా అని థింక్ చేస్తున్నాను బాస్. బాస్, ఇలాగేనా? బాస్, ఇది పచ్చి ద్రోహం కాదు, కాదు పండు ద్రోహం. ఏదిరా ద్రోహం? పదేళ్లుగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం, మధ్యలో నువ్వు తోడతావేంట్రా? మీ బావకి మన మ్యారేజ్ ఇన్విటేషన్ ఇస్తే మావానా? నాకన్నవైతే ఈయనకి బావేగా. బావా, వచ్చేటప్పుడు మర్చిపోకుండా మావుడికే తీసుకురావాలా? సారే తీసుకురమ్మంటున్నాను బావా. నా బటర్ఫ్లై ఎగిరిపోయింది. ఈ అమ్మాయిని ఎలా పడేయాలో తెలియడం లేదే. దీనికి వెంటనే ఏదో ఒక యంత్రాన్ని కనిపెట్టండి రా స్వామి. బాస్, బావా, చెల్లి, మీరు కంటిన్యూ. టైం అయిపోతుంది. పార్వతి. ఏంటండి? టైం అయింది, బయలుదేరదామా? వస్తున్నానండి. పార్వతి, ముందు గుడికి వెళ్ళి అటునుంచి అంటే నగల షాప్కి వెళ్ళి నగలు కొందాం. శివాకి ఫోన్ చేశాను, వస్తున్నాను కదా. ఎవరైతే ఇంటి గుమ్మ ముందు కూడా అరుస్తుంది తెలియలేదండి. శవం వాసన వస్తోంది, రాకూడదు, రాకూడదే. శవం వాసన వస్తుంది. ఏంటమ్మా, ఎవరిని పొమ్మంటున్నావు? ఏం కావాలి నీకు? గ్రహణాన్ని పాము మిగినట్టు ఈ కుటుంబ వటవృక్షాన్ని వేళ్లతో పెకిలించటానికి కుట్ర జరుగుతోంది. అమ్మా, కొంచెం పక్క జరగమ్మా, మీరు లోపల రండి. రామ్మా, నువ్వు ఈ ఇంటి కోడలివి కావాలని ఆశపడుతున్నావా? ఈ నెలలో 2 అమావాస్యలు వస్తున్నాయి, ఆ రోజే పెళ్ళయ్యేంత వరకు ఇంట్లోంచి నువ్వెక్కడికి బయటకు వెళ్ళకూడదమ్మా. గాలి ధూళి సోకకూడదు, నువ్వు లోపలికి తీసుకెళ్ళరా. వెళ్ళమ్మా.
ఏంటది భయమ్మా? నాకా? నేను కాపురం చేయబోయే ఇల్లిది. మనం ఎంత హాయిగా బ్రతకాలని కలలు కంటున్నాను. కలలా? ఐ లవ్ యు గంగా. ఏకాంత సమయంలో భార్యాభర్తలు ఏం చేయాలో నీకు తెలుసా? ఏం చేయాలి? కౌగిలించుకోవాలి. కౌగిలించుకొని తెలీదా పాస్వర్డ్ నొక్కాలి. నొక్కి సర్చింగ్ చేయాలి. ఇలాగా రే, నువ్వు టూ మచ్ రా. రాత్రి అంతా నన్ను అస్సలు నిద్రపోనివ్వలేదు. అలాగా? అయితే వచ్చి పడుకో. పోరా. సరే పో. రే, ఇప్పుడు నువ్వు వేడిగా టీ అడగాలరా. తర్వాత నాలో వేడి పుడుతుంది, పర్వాలేదా? అది పెళ్ళాం టీ పెడుతున్నప్పుడు మొగుడు దగ్గరకొచ్చి ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? నడుం మీద చేతులు వేసి పెదవుల మీద షుగర్ ఎద్దాలి. అద్దితే పోయి. స్నానం చేసావా? ఏ సర్లేపో. ఏ సర్లేపో అని అనకూడదు, చాలా తప్పు. రా, ఇంకోసారి స్నానం చేద్దామని అడగాలి. ఓసిని తుంపతేగా. చిపోతుండ్రా. సర్లేపో. హే, నేను అలాగే అంటుంటాను, నువ్వు వదలకూడదు. హే, ఇరుక్కి అణచి ఒక ఉమ్మ ఇవ్వాలి. ఏంటి శంకరన్న అలా వచ్చి గుద్దేశావు? నా తోడ పుట్టిన వాడిని మామ్స్ అని పిలుస్తున్నా? నేను నీకు అన్నయ్యనా? ఇక నుంచి నన్నే నువ్వు మామ్స్ అని పిలవాలి. అర్థమైందా? పెప్పరేయకుండానే లెగ్ పీస్ సూపర్గా ఉంది. అన్నయ్య, నువ్వు చేసింది చాలా తప్పన్నయ్య. పోరా పో. 50 కిలోల హల్వా తొరగ్గానే మీ అన్నయ్య నీకు శత్రువు అయ్యాడు కదా. ఆ రోజు స్కూల్ వదలగానే నేనింటికి భయపడుతూనే వెళ్ళాను. Thank you.
నన్నయ్య పిలవద్దని చెప్పారా? నన్ను కొట్టి చోట నీ పెదవులతో ఇప్పుడే నువ్వు ముద్దులు పెట్టాలి. నువ్వు శివను ప్రేమించు, పెళ్లి చేసుకో. కానీ ఈ 50 కిలోల హల్వా నాకు ఇప్పుడు ఫుల్గా కావాలి. వదలరదని నువ్వు బయటకు వచ్చామా? రమ్మా రమ్మంటుంటే కొట్టండి బండి. చెయ్యకూడని తప్పు చేసి ఎలా కూర్చున్నాడో కొట్టి చెప్పండి. ఇలాంటి కొడుకును కన్నందుకు సిగ్గుతో చస్తున్నాను. నా కడుపున పుట్టి తోడు పుట్టిన వాడికి ద్రోహం చేసి రాయిలా కూర్చున్నాడు. ఈ కడుపునే కదరా వాడు పుట్టాడు. నీకు గంగతో అలా ప్రవర్తించాలని ఎలా అనిపించిందిరా? తను నీ తమ్ముడు కాబోయే భార్యరా, కొట్టి చంపండి. వెళ్ళు వెళ్ళి క్షమాపణ అడుగు, క్షమాపణ అడగరా. నేను ఒక బిడ్డకు తండ్రినే, వాడు అలా తన్నులు తినడం చూడలేకపోతున్నాను. వదిలే. ఏం మాట్లాడుతున్నావు సేను? బిడ్డ వీడు నోరు తెరుస్తున్నాడేమో చూసారా? అడగరా, క్షమాపణ అడగరా, అడగరా. నిన్ను కనడం కన్నా పందిరి కనడం మేలు. మనిషివా నువ్వు? ఏంట్రా చూపు, వెళ్ళి ఎందులోనైనా పడి చావు. నా ముందు నిలబడతో పోరా, ఇక్కడి నుంచి పో. మా అమ్మ నాన్నలతో కలిసి నన్ను బతకనివ్వకుండా పంపించేస్తున్నావు కదా. నా చూపు నుంచి ఈ ప్రపంచమే మాయమైనా నీ ఒళ్ళు మాయం కాదు. వస్తానే, ఎప్పటికైనా వస్తా. ఎప్పుడు ఇంటికి రావద్దు, పోరా ఇక్కడి నుంచి. రాస్కెల్, ఎటైనా వెళ్ళి చావు. బయటికి ఎట్టేవాడి బాబు, ఏది ఏమైనా నువ్వు చేసింది క్షమించరాని తప్పు. సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్.